ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో పాల్గొనాలని సీఎం చంద్రబాబుకు టీటీడీ ఆహ్వానం. ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వాన పత్రికను అందజేసిన ఈవో అనిల్ కుమార్ సింఘాల్. తిరుచానూరులో వైభవంగా వరలక్ష్మీ వ్రతం. భక్తుల నీరాజనాల మధ్యన వేడుకగా స్వర్ణరథం. సామూహిక వరలక్ష్మీ వ్రతాలతో ఘనంగా మనగుడి. కడప జిల్లాలో టీటీడీ చైర్మన్ ప్రత్యేక పూజలు. తిరుచిపై గోదాదేవి అనుగ్రహం. తిరునగర్లో అమ్మవారికి భక్తుల మంగళ హారతులు. సెప్టెంబర్ 13వ తేదీ నుంచి జరగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సాదరంగా ఆహ్వానించారు. ఈవో ఈ మేరకు అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ఉత్సవాలకు చేపడుతున్న ఏర్పాట్లను ఈవో ముఖ్యమంత్రికి వివరించారు. హరిపట్టపురాణి సిరులు తల్లి శ్రీ పద్మావతిదేవి వెలసిన తిరుచానూరు పుణ్యక్షేత్రంలో వరలక్ష్మి వ్రతం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రావణ శోభతో అమ్మవారు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ వరలక్ష్మి వ్రతానికి భక్తజనం తరలివచ్చారు. అమ్మవారి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఇక సాయంత్రం స్వర్ణరథంపై అమ్మవారు భక్తజనాన్ని కటాక్షించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి వ్రత వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా హరి పట్టపురాణి కొలువు ఆధ్యాత్మిక శోభతో దేదీప్యమానంగా ప్రకాశించింది. భక్తి పరిమళాలను వెదజల్లింది. అద్భుతంగా తీర్చిదిద్దిన ఆస్థాన మండపంలో వేదికపై సిరుల తల్లి శ్రీ పద్మావతీదేవి అమ్మవారు రత్నఖచిత వజ్ర వైడూర్యాలు, పట్టు వస్త్రాలు, పుష్ప శోభతో ఆసీనులవగా వేద పండితులు పలు క్రతువులను వేదోక్తంగా నిర్వహించారు. అనంతరం అష్టోత్తరాలు, సహస్రనామాల పారాయణం సహితంగా చక్కని తల్లిని ప్రీతికరమైన కమలాలతో పాటు రోజా, చామంతి తదితర పుష్పాలు, మరువం, తులసి దళాలతో పుష్పార్చనను నయన మనోహరంగా నిర్వహించారు. అనంతరం వరలక్ష్మి వ్రతాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు దంపతి సమేతంగా పాల్గొని శ్రీ పద్మావతీదేవి అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఇక శుక్రవారం సాయంత్రం అమ్మవారి స్వర్ణ రథోత్సవం ఘనంగా జరిగింది. సకల శోభితంగా అలంకార భూషితులైన పద్మావతీదేవిని బంగారు రథంపై కొలువు తీర్చిన అర్చకులు హారతులిచ్చారు. బాజా భజంత్రీలు, భక్తుల దైవనామస్మరణల నడుమ స్వర్ణ రథోత్సవం ఆలయ మాడవీధుల్లో విశేషంగా సాగింది. మహిళలు రథాన్ని లాగి అలిమేలు మంగమ్మ ఆశీస్సులు అందుకున్నారు. ఆధ్యాత్మిక రాజధానిగా విలసిల్లుతున్న తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో గోదాదేవి తిరుచి ఉత్సవం కనుల పండుగ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలరాడుతున్న ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం గోదాదేవి తిరుచి సేవ నిర్వహిస్తారు. ఈ క్రమంలో శ్రావణమాసం శుక్రవారాన ఆండాళ్ అమ్మవారిని సకల సుందరంగా అలంకరించి ఊయలలో వేంచేపు చేశారు. భక్తులు వీక్షిస్తుండగా అమ్మవారి ఊంజల సేవ నేత్రపర్వంగా సాగింది. అనంతరం గోదాదేవిని తిరుచిపై కొలువు తీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు అమ్మవారికి అడుగడుగున మంగళహారతులిచ్చారు.
తిరుపతిలోని ఇస్కాన్ కమల మందిరంలో శుక్రవారం రాధా గోవిందుల ఊంజల సేవ జరిగింది. శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాల్లో భాగంగా జరిగిన ఊంజల సేవలో భక్తులు పాల్గొని తన్మయత్వం చెందారు. ప్రధాన మందిరంలో పుష్పశోభితంగా తీర్చిదిద్దిన ఊయలలో సర్వాంగ సుందరంగా అలంకరించిన రాధాకృష్ణులను కొలువు తీర్చి మేళతాళాల నడుమ ఊంజల సేవను నయన మనోహరంగా నిర్వహించారు. భక్తులు రాధాకృష్ణులను దర్శించి తన్మయత్వం చెందారు. కర్నూలు జిల్లా మహానందిలో కొలువైన శ్రీ మహానందీశ్వర స్వామి ఆలయం నందు శ్రావణ మాసం రెండవ శుక్రవారాన్ని పురస్కరించుకుని వరలక్ష్మి వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పీఠంపై వరలక్ష్మి అమ్మవారిని కొలువు తీర్చి శోభాయమానంగా అలంకరించి షోడశోపచార పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించారు. అటు పిమ్మట అర్చక స్వాములు భక్తులకు వరలక్ష్మి అమ్మవారి కథనాన్ని వినిపించి సామూహిక కుంకుమార్చనలు జరిపారు. ప్రతి ఏటా శ్రావణ మాసంలో లోక కళ్యాణార్థం సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని మహానంది దేవస్థానం నిర్వహిస్తోంది. అలాగే కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో గుడిపాడిగడ్డ వీధి నందు వెలసిన అతి పురాతనమైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ మాసం శుక్రవారాన్ని పురస్కరించుకుని వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై లక్ష్మీ అమ్మవారిని పంచామృతాలతో అభిషేకించి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం భక్తులచే సామూహిక కుంకుమార్చనను నిర్వహించి అర్చక స్వాముల సూచనల మేరకు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకున్నారు. ఇక కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని గాంధీచౌక్ ప్రాంతంలో వెలసిన శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి ఆలయంలో శ్రావణ మాసం శుక్రవారాన్ని పురస్కరించుకుని కాళికాంబ అమ్మవారికి ప్రత్యేక పూజాదికాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భాలయంలోని కాళికాంబ అమ్మవారికి శుద్ధ జలాలతో అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం అమ్మవారిని పట్టువస్త్రాలు, ఆభరణాలు, పూలదండలు, నిమ్మకాయ దండలతో సర్వాంగ సుందరంగా అలంకరించి మహామంగళ హారతులు సమర్పించారు. తిరుపతికి సమీపంలోని గుత్తివారిపల్లెలో నూతనంగా నిర్మించిన శ్రీ రాధాకృష్ణ దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజైన శనివారం ఆలయ ప్రాంగణంలో కలశస్థాపన, కలశ పూజ, పుణ్యాహవచనం తదితర వైదిక క్రతువులను నిర్వహించి నిత్య హోమాలు జరిపారు. విగ్రహాలకు జలాదివాసం, క్షీరాదివాసం, అష్టోత్తర శతకలశ స్నపనం, ఆదివాసాది హోమాలను నిర్వహించారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కడప జిల్లా చిన్నమండ్యం కొత్తపల్లిలోని కోదండరామాలయంలో మనగుడి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీవారి చిత్రపటానికి విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజాదికాలు జరిపారు. ఈ సందర్భంగా నగర సంకీర్తన, భజన కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. కర్నూలు జిల్లా శ్రీశైలం క్షేత్రంలో వెలసిన శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో శ్రావణ మాసం రెండవ శుక్రవారాన్ని పురస్కరించుకుని సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని నాగులకట్ట వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై స్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా షోడశోపచార పూజలను నిర్వహించారు. వందలాదిగా తరలివచ్చిన మహిళా భక్తులు సామూహికంగా వరలక్ష్మి వ్రతంలో పాల్గొన్నారు. వ్రతంలో పాల్గొన్న భక్తులకు స్వామి అమ్మవార్ల కైలాస కంకణాలను పంపిణీ చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ శ్రావణ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మి వ్రతాలు ఘనంగా జరిగాయి. ఈ ఆలయం చూసినా భక్తులతో కిటకిటలాడింది. ఉదయాన్నే సువాసినులు ఆలయాలకు తరలివచ్చి అమ్మలగన్న అమ్మను పూజించి తరించారు. మరోపక్క తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మనగుడిలో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వరలక్ష్మి వ్రతాలను వేడుకగా జరిపారు. భక్తుల భాగస్వామ్యంతో ఈ వ్రతాలను తిరుమల తిరుపతి దేవస్థానం విజయవంతంగా నిర్వహించింది. అనంతపురం ఆర్ఎఫ్ రోడ్డులోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రావణ మాస శుభతో ప్రకాశించింది. ఈ సందర్భంగా శ్రీ వరలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం అమ్మవారిని చక్కగా అలంకరించిన వేదికపై కొలువు తీర్చి వరలక్ష్మి వ్రతాన్ని నేత్రపర్వంగా జరిపారు. అర్చకుల సూచనల మేరకు మహిళలు ఈ వ్రతాన్ని ఆచరించి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం భక్తులతో శోభిల్లింది. శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. శ్రావణ శుక్రవార నోములను భక్తి నిష్ఠలతో అనుచరించిన మహిళలు తమ కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని పలు అమ్మవారి ఆలయాలు భక్తులతో శోభిల్లాయి. వెంకటగిరి గ్రామదేవత శ్రీ పోలేరమ్మ ఆలయం, శ్రీ కాళికాంబ ఆలయం, శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయాల్లో అమ్మవార్లను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు అమ్మవార్లను దర్శించుకుని తమ కుటుంబాలకు సకల శుభాలు చేకూర్చాలని వేడుకున్నారు. అలాగే శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. చిత్తూరు సమీపంలోని వెంగనపల్లె పట్టాభిరామస్వామి మందిరంలో వరలక్ష్మి వ్రతాన్ని వేడుకగా నిర్వహించారు. టీటీడీ నిర్వహిస్తున్న మనగుడి 8వ విడత కార్యక్రమంలో భాగంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు.
చక్కగా ఏర్పాటు చేసిన పందిరిలో అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి వరలక్ష్మి వ్రతాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అర్చకుల సూచనల మేరకు మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో సామూహిక కుంకుమార్చనను ఘనంగా నిర్వహించారు. శ్రావణ మాసం రెండవ శుక్రవారాన్ని పురస్కరించుకుని శ్రీ మహాలక్ష్మి ఆలయంలో అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు ఆకుకూరలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా అమ్మవారి ఉత్సవమూర్తిని చక్కగా అలంకరించి వేదికపై కొలువు తీర్చారు. తరువాత అర్చకులు వేద మంత్రోచ్చారణల నడుమ సామూహిక కుంకుమార్చనను శాస్త్రోక్తంగా జరిపారు. మహిళలు ఈ పూజల్లో పాల్గొని అమ్మవారిని సేవించుకున్నారు. వరంగల్లోని శ్రీ లలిత అమ్మవారు శ్రావణ మాస శోభతో భక్తకోటికి దర్శనమిచ్చారు. శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని అమ్మవారిని 108 పట్టు చీరలతో విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక అలంకరణలో శోభాయమానంగా దర్శనమిచ్చిన అమ్మవారిని భక్తులు దర్శించుకుని ప్రణమిల్లారు. కడప జిల్లా చాపాడు మండలం అల్లాడుపల్లిలోని శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో వరలక్ష్మి వ్రతం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్తంగా నిర్వహిస్తున్న మనగుడిలో భాగంగా జరిగిన వరలక్ష్మి వ్రతాల్లో ముత్తైదువులు విశేషంగా పాల్గొన్నారు. అర్చకుల సూచనల మేరకు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకున్నారు. టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు పుట్టా సుధాకర్ యాదవ్ వీరభద్రస్వామి వారి ఆలయానికి విచ్చేసి కంకణాలు ప్రసాదాలను ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి స్వామివారి చెంత ఉంచి పూజలు చేశారు. అనంతరం 108 మంది మహిళలు శ్రీ లక్ష్మీదేవి ఎదుట కలశాలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు చైర్మన్ సుధాకర్ యాదవ్ శ్రీవారి కంకణాలను పంపిణీ చేశారు. ఓం నమో వెంకటేశాయ. ఈ సంవత్సరము మనగుడి ప్రోగ్రాం 23 నుంచి 26 వరకు రెండు రాష్ట్రాలు కలిసి మొత్తం 11,500 గుళ్ళు మనగుడి ప్రోగ్రాము జరుగుతూ ఉంది. దీనికి అక్కడ ఉన్నటువంటి అధికార ప్రతినిధులు, ఆ తర్వాత ప్రజాప్రతినిధులు అందరు పాల్గొంటున్నారు. అందరు ప్రతి అద్భుతంగా ఈ ప్రోగ్రాము విజయవంతం చేస్తున్నారు. మాకు కూడా మేము చాలా మాకు ఇంటిమేషన్ కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమం జరిపేదానివల్ల హిందూ ధర్మ ప్రచారం ఇంకా అభివృద్ధి అవుతుందని చెప్పి ఉద్దేశంతో ప్రతి గ్రామంలో పెట్టాలా, ప్రతి ప్రజాప్రతినిధులకు ఇంటిమేషన్ ఇవ్వాలని చెప్పి చెప్పడంతో వాళ్ళు కూడా బాగా ఇంటిమేషన్ ఇచ్చారు. అందరు కలిసిమెలిసి బాగా అద్భుతంగా చేస్తున్నారు. ఈ అల్లాడపల్లి దేవస్థానంలో ఈ వరలక్ష్మి వ్రతం జరగడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నా. భాగ్యనగరంలో మనగుడి కార్యక్రమం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని భరత్నగర్లోని లలితా మందిరంలో వరలక్ష్మి వ్రతాన్ని వేడుకగా జరిపారు. ఈ సందర్భంగా అర్చక స్వాములు మండపంలో వరలక్ష్మీదేవిని కొలువుదీర్చి కలశ ప్రతిష్ట చేశారు. అనంతరం భక్తులతో సామూహికంగా వ్రతాన్ని చేయించారు. వ్రతంలో పాల్గొన్న భక్తులకు అమ్మవారి ప్రతిమ, పసుపు కుంకుమలను పంపిణీ చేశారు. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలోని శ్రీ ప్రసన్న వరదరాజస్వామి వారి ఆలయంలో వరలక్ష్మి వ్రతాలు విశేషంగా జరిగాయి. శ్రీకాళహస్తి దేవాలయానికి అనుబంధంగా అలరారుతున్న ఈ ఆలయంలో నిర్వహించిన వరలక్ష్మి వ్రతాల్లో సువాసినులు అశేషంగా పాల్గొని పునీతులయ్యారు. విశాలమైన ఆలయ ఆవరణలు చక్కగా తీర్చిదిద్దిన వేదికపై పట్టు వస్త్రాలు, సకల ఆభరణాలు, పుష్పాలతో అలంకార శోభితులను చేసిన అమ్మవారిని కొలువుదీర్చి పూజలు చేశారు. భక్తులు అమ్మవారి ముందు బారులు తీరి అర్చకుల సూచనల మేరకు వరలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి ఆశీస్సులు అందుకున్నారు. ఇక కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడులోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో మనగుడిలో భాగంగా వరలక్ష్మి వ్రతం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మహిళా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కోదండరామస్వామి వారి ఎదురుగా భక్తులందరూ ఆసీనులై అర్చకుల సూచనల మేరకు సామూహికంగా వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకున్నారు. అనంతరం స్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మనగుడిలో భాగంగా విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం భద్రగిరి రామాలయంలో ప్రత్యేకంగా వరలక్ష్మి వ్రతం జరిగింది. తొలుత కుంకుమార్చన చేశాక అర్చకుల సూచనల మేరకు మహిళా భక్తులు అమ్మవారిని కొలిచి తరించారు. చివరగా ధూపదీప నైవేద్యాలు సమర్పించి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. అలాగే విజయనగరం జిల్లా సాలూరు కృష్ణస్వామి వారి ఆలయంలోనూ మనగుడిలో భాగంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఘనంగా జరిగాయి.
తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో కృష్ణస్వామి వారి ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపం వద్ద వరలక్ష్మి వ్రతాన్ని ఘనంగా జరుపుకున్నారు. పసుపు కుంకుమలతో అమ్మవారిని అర్చించి తరించారు. ఇక విజయనగరం టీటీడీ కళ్యాణ మండపం వద్ద మనగుడిలో భాగంగా శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని వరలక్ష్మి వ్రతాన్ని జరిపారు. తొలుత గణపతి పూజ చేశాక అర్చకుల సూచనల మేరకు మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి కృతార్థులయ్యారు. తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాలోని భూపాల్పల్లి నగరంలో మనగుడిలో భాగంగా గీతామందిరంలో శ్రావణ వరలక్ష్మి వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా భక్తులు తమకు సకల శుభాలు కలగాలని కోరుకుంటూ సామూహికంగా వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో శ్రావణ శుక్రవార వ్రతాలు ఘనంగా జరిగాయి. మహబూబ్ నగర్ లోని సకల దేవతా నిలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకున్నారు. ఆలయానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళా భక్తులు అమ్మవారి వ్రతాన్ని ఆచరించి తరించారు. అలాగే మహబూబ్ నగర్ లోని అంబాభవానీ ఆలయంలోనూ వరలక్ష్మి వ్రతాలు వేడుకగా జరిగాయి. భక్తులు అమ్మవారి ఎదురుగా బారులు తీరి సామూహికంగా వ్రతాన్ని ఆచరించి తమను చల్లగా చూడమని అమ్మవారిని వేడుకున్నారు. ఇక మహబూబ్ నగర్ గ్రామ దేవత అయిన శ్రీ రేణుకా ఎల్లమ్మ శ్రావణ శుక్రవార శోభతో దర్శనమిచ్చింది. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి తరలివచ్చిన భక్తులు అమ్మవారికి ఒడిబియ్యం, పసుపు, కుంకుమలు సమర్పించి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధి భక్తులతో కిటకిటలాడింది. శ్రావణ శుక్రవారం నాడు అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. మహాలక్ష్మి రూపంలోని అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శ్రావణ వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకుని అమ్మవారిని మహాలక్ష్మిగా అలంకరించడం సంప్రదాయం. కేవలం శరన్నవరాత్రి ఉత్సవాల్లో మాత్రమే అమ్మవారు మహాలక్ష్మిగా దర్శనమిస్తారు. మళ్లీ వరలక్ష్మి వ్రతం రోజు నాడు మహాలక్ష్మిగా భక్తులను అనుగ్రహిస్తారు. దీంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి మల్లికార్జున మండపంలో సామూహిక వరలక్ష్మి వ్రతం జరుపుకున్నారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని తరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని శ్రీ బ్రహ్మంగారి మఠంలో శుక్రవారం ఉదయం వరలక్ష్మి వ్రతాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా భక్తులు అర్చక స్వాముల సూచనల మేరకు భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుని తరించారు. పెద్దపల్లి జిల్లా మంధనిలో కొలువైన శ్రీ మహాలక్ష్మి దేవాలయంలో శుక్రవార పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మహిళా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారి వ్రతాన్ని ఆచరించి తరించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ దేవసేన, సబ్ కలెక్టర్ వనజాదేవి కూడా పాల్గొని వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. తిరుపతి సమీపంలోని అడపారెడ్డిపల్లి గ్రామంలో మనగుడిలో భాగంగా వరలక్ష్మి వ్రతాలు జరిగాయి. ఇక్కడ శ్రీరాముల వారి గుడిలో నిర్వహించిన వరలక్ష్మి వ్రతాల్లో భక్తులు, ముఖ్యంగా మహిళలు పాల్గొని భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా రాముల వారి గుడి పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా పెనుగొండ మండలం పరిగి గ్రామంలో వరలక్ష్మి వ్రతం జరిగింది. మనగుడిలో భాగంగా నిర్వహించిన వరలక్ష్మి వ్రతంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. అమ్మవారిని ప్రత్యేక వేదికపై కొలువుదీర్చి గణపతి పూజ చేశారు. శ్రీలక్ష్మి సహస్రనామాలతో అర్చకులు సామూహికంగా కుంకుమార్చన చేశారు. చిత్తూరు బ్రాహ్మణ వీధిలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. వేకువజామునే శ్రీ వాసవాంబకు అభిషేకాలు చేశారు. అనంతరం సహస్రనామాల సహితంగా కుంకుమార్చన నిర్వహించారు. ప్రధాన కలశాన్ని ప్రతిష్ఠించి కలశ పూజలు జరిపారు. మహా అష్టోత్తరాలతో అర్చించి అర్చకుల సూచనల మేరకు తోరాలను ధరించి వాయనాలు ఇచ్చిపుచ్చుకున్నారు. అలాగే పాత బస్టాండ్ వద్ద కొలువైన శ్రీ పొన్ని అమ్మవారి ఆలయంలో, గిరింపేటలోని శ్రీ దుర్గమ్మ ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరుపుకున్నారు. కరీంనగర్ జిల్లాలోని మహాశక్తి ఆలయం భక్త శోభితంగా దర్శనమిచ్చింది. శ్రావణమాసం శుక్రవారం పర్వదినాన అమ్మలగన్న అమ్మకు సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశాక సుగంధ పుష్పాలతో విశేషంగా అలంకరించారు. ధూపదీప నివేదనలు అర్పించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. మహిళలు అమ్మవారిని దర్శించుకుని ఒడిబియ్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. వరంగల్లోని చారిత్రక భద్రకాళి అమ్మవారి ఆలయం భక్తులతో పోటెత్తింది. ఈ పుణ్య ప్రదేశంలో స్వయంభూగా కొలువైన అమ్మవారికి శ్రావణమాసం శుక్రవారం సందర్భంగా
ప్రత్యేక పూజలు జరిగాయి. విశేష అలంకారంలో అనుగ్రహిస్తున్న అమ్మలగన్న అమ్మను సేవించి భక్తులు పరవశులయ్యారు. ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించి శ్రీ మాత్రేన మహ అని స్మరిస్తూ తరించారు. అలాగే వరంగల్ ఎంజీఎం సెంటర్లోని శ్రీ గణేష సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఉపాలయంగా వెలసెల్లుతున్న శ్రీ రాజరాజేశ్వరిదేవి అమ్మవారి సన్నిధిలో వరలక్ష్మి వ్రతాలు జరిగాయి. అమ్మవారిని సకల శోభితంగా అలంకరించి ఆలయ ఆవరణలో కొలువుదీర్చారు. మహిళలు అమ్మవారి ముందు బారులు తీరి అర్చకుల సూచనల మేరకు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకున్నారు. వరంగల్లోని చారిత్రక శ్రీ గీతా మందిర్లో శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని మహాలక్ష్మి అమ్మవారికి పంచామృతాభిషేకం జరిగింది. గత 60 సంవత్సరాలుగా హిందూ ధర్మాన్ని ఆధ్యాత్మికతను ప్రబోధిస్తున్న గీతా మందిరంలో అమ్మవారికి విశేష పూజలు చేశారు. నవకలశ స్థాపన చేసి పూజలు జరిపారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో శుక్రవారం సంస్కృత నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉపకులపతి ఆచార్య మురళీధర్ శర్మ ఆధ్వర్యంలో 9 రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాల్లో మొదటి రోజు సంస్కృత విద్యాపీఠంలోని ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన వేదికపై ముఖ్య అతిథిగా పాల్గొన్న టీటీడీ పురాణ ఇతిహాస ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డాక్టర్ సముద్రాల లక్ష్మణయ్య, రిజిస్ట్రార్ జేఎస్ఆర్ కృష్ణమూర్తి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం సముద్రాల లక్ష్మణయ్య మాట్లాడుతూ సంస్కృతం దేవభాష అని, ఎక్కడ సంస్కృత పట్టణం ఉంటుందో అక్కడ దైవత్వం ఉంటుందన్నారు. రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం ఉపకులపతి ఆచార్య మురళీధర్ శర్మ మాట్లాడుతూ నేటి సమాజంలో సంస్కృత పరిజ్ఞానం అందరికీ అవసరమని ఆయన తెలుపుతూ సంస్కృత భాష ఔన్నత్యాన్ని గురించి వివరించారు. అనంతరం సముద్రాల లక్ష్మణయ్యను ఉపకులపతి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రముఖ చిత్రకారుడు సింగంపల్లి సత్యనారాయణ కుంపర్ల సూర్యనారాయణ శాస్త్రి సంస్కృత పద్యానికి అనుగుణంగా గీసిన చిత్రలేఖనం ఆకట్టుకుంది. తిరుమలలోని నాదనీరాజన వేదికపై శుక్రవారం సాయంత్రం గాత్ర కచేరి జరిగింది. కేరళకు చెందిన ఎస్ అశ్వతి విను ఆలపించిన పలు సంకీర్తనలు భక్తులను విశేషంగా అలరించాయి. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు సుమారు 28,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 35 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.